హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్డ్ గర్ల్ బ్లాగ్స్. ఇవాళ మీకు నేను స్విచ్ బోర్డ్స్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. సో చూస్తున్నారు కదా నేను ఎలా ఉండే స్విచ్ బోర్డ్స్ ఎలా తయారు చేసేసాను, అండ్ నీట్గా పెయింటింగ్ కూడా వేసేసాను అన్నమాట స్విచ్ బోర్డ్స్కి. సో దాన్ని బట్టి మనకి చాలా లుక్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను వాడిని రెండు ఏంటి అంటే, ఒకటేమో మనం డిష్ వాష్ క్లీన్ చేసుకునే పీచు, అండ్ ఏమో విమ్ లిక్విడ్. సో ఈ రెండు ఉంటే చాలండి మనకి ఈజీగా క్లీనింగ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే కొత్త తీసుకోవాలండి మీరు స్క్రబ్బర్ అనేది. సో అప్పుడే మనకి ఏదైనా స్క్రాచెస్ కానీ పెయిన్ మార్క్స్ కానీ ఏదైనా బాగా మడ్డి పేరుకుపోయి ఉంటే అది వెంటనే పోతుందన్నమాట. సో ఇవన్నీ మీరు చూసే ముందు ఇక్కడ ఏంటంటే నేను చూపిస్తున్న వాల్ అనేది నేనే డిజైన్ చేశాను. సో వాల్కేర్తో డిజైన్ చేశానండి ఈ పెయింటింగ్ అన్ని. సో దీనికి సంబంధించి లింక్ ఎలా డిజైన్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ పైన చూసిన వాల్ కార్డ్లో నేనే చేశానండి డిఏవై అనేది. సో అది కూడా మీరు తప్పకుండా కావాలి అంటే మీరు కూడా చేసి చూసుకోవచ్చు, అండ్ మీరు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ మీరు మెయిన్గా క్లీన్ చేసే ముందు ఇక్కడ మీకు మొత్తం ఎలక్ట్రికల్ పవర్ సప్లై మొత్తం తీసేసుకోవాలండి. అంటే మెయిన్ వెళ్ళి ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఫీజు ఉంటే ఫీజు కూడా తీసేయండి, సో సేఫ్టీ పర్పస్కి అనమాట. సో మీకు ఇవన్నీ తెలిస్తేనే మీరు ఇవి క్లీనింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే చిన్న వాటర్ మార్క్ ఉన్నా కానీ మనకి పవర్ అనేది సప్లై అవుతుందండి. సో షాక్ కొట్టే ప్రమాదం ఉందన్నమాట. సో మీరు కంపల్సరీగా మీరు పవర్ అనేది జాగ్రత్తగా ఉండి క్లియర్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఏదన్నా మీకు వైర్స్ కానీ ఏమన్నా అడ్డు ఉన్నా అవి కూడా మీరు రిమూవ్ చేసుకొని కొత్త స్క్రబ్బర్తో మీరు విమ్లో డిప్ చేసుకొని ఇట్లా నెమ్మదిగా క్లీన్ చేసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదన్నా మొండి మరకలు ఏమన్నా ఉంటే ఆ మొండి మరకలన్నీ క్లీన్ అవుతాయండి. సో ఇక్కడ నేను కొత్త పీస్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ కొన్ని స్క్రాచెస్ అనేవి డెఫినెట్గా పడతాయండి. ఎందుకంటే ఇవి మాకు ఓల్డ్ స్విచ్చెస్ అనమాట, ఆల్రెడీ 15 ఇయర్స్ బ్యాక్ కన్నా ఎక్కువే పెట్టిన స్విచ్చెస్. సో ఇవి బాగా మురికేసిపోయాయి అన్నమాట. అందుకని నేను షైనింగ్ పోయినా పర్వాలేదు అని చెప్పి నేను ఈ స్క్రబ్బర్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ స్విచ్చెస్కి క్లీనింగ్ తర్వాత ఎట్లా మనం గ్లాసీ ఫినిష్ ఇవ్వాలో కూడా మీకు చూపిస్తానండి. సో దాని తర్వాత మనకి స్విచ్చెస్ అనేవి చాలా షైనింగ్గా అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అదే ఉంటుంది, డెఫినెట్గా ఆల్మోస్ట్ అదే ఉంటుందండి. సో మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను చూపిస్తున్న శాండ్ పేపర్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఈ వాల్కి పెయింటింగ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే పెయింటింగ్స్ అనేవి స్విచ్ బోర్డ్స్ మీద పడ్డాయి అన్నమాట. సో అవి ఎంత రుద్దినా పోవట్లేదు, అందుకని చెప్పి నేను శాండ్ పేపర్ యూజ్ చేసి పెయింటింగ్ అనేది రఫ్ చేస్తున్నానండి, 180 నెంబర్ పేపర్ అనమాట. సో ఇంకా స్మూత్ ఉండే పేపర్ అనేది లేకపోతే పర్వాలేదండి, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు కొత్త స్విచ్చెస్ అయితే ఈ శాండ్ పేపర్స్ అనేవి యూజ్ చేయకూడదండి. అప్పుడు ఏమవుతుందంటే మీ గ్లాస్ ఫినిష్ అనేది ఉంటుంది కదా స్విచ్చెస్ మీద, సో అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మీరు ఏదైనా జస్ట్ క్లాత్తో వైప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఎక్కువ ఇయర్స్ అయిపోయాయండి మేము క్లీన్ చేసుకుని. సో అందుకే నేను ఇట్లా నాకు ఫినిష్ పోయినా పర్వాలేదు, ఆల్రెడీ అవి ఫినిష్ పోయే ఉన్నాయండి. సో అందరైతే స్విచ్చెస్ అనేవి మార్చమని చెప్పారు, బట్ మేము మార్చకుండా ఇట్లా నేను నీట్గా క్లీన్ చేసుకున్నానండి. అండ్ కొత్త ప్యాటర్న్స్ వస్తున్నాయి కదా, మీకు ఎందుకు ఈ ఓల్డ్ స్విచ్చెస్ అనేవి పాడైపోయినాయి కదా, చాలా మడ్డేసుకుపోయినాయి కదా అన్నారు. బట్ నేను వదలకుండా వాటిని మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చే వాటికైతే ప్లాస్టిక్ వస్తుంది కదా, ఇవి మాకు అప్పట్లో వుడ్తో చేసినవండి ఈ బోర్డ్స్ అనేవి. సో అందుకని చెప్పి నేను మళ్ళీ చాలా కాస్ట్ అవుతాయి, చాలా స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా ఎట్లా అని చెప్పి నేను ఆలోచించుకున్నాను అనమాట. మీకు వెనకాల స్విచ్ పక్కన కనిపించిన కలర్ కూడా చూసారు కదండి, సేమ్ మాకు దర్వాజా ఏ కలర్ ఉందో అదే ఆ కలరే ఉంది అనమాట. సో నేను ఏం చేశానంటే దర్వాజాకి వేసిన ఎనామిల్ పెయింటే నేను స్విచ్ బోర్డ్ బ్యాక్గ్రౌండ్ కూడా వేసుకున్నానండి. ఇదివరకు ఎల్లో షేడ్ అంతా అయిపోయి ఏదో చండాలంగా స్టిక్కరింగ్ అన్నీ అతికించున్నాయి అనమాట, అవన్నీ నీట్గా గీకేసేసి నేను పెయింటింగ్ అనేది వేసుకున్నాను అనమాట. సో నేను ఇప్పుడు అన్ని స్విచ్ బోర్డ్స్ అనేవి ఈవెన్గా అయిపోయాయి అనమాట. ఇది నేను ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేస్తున్నానండి, అందుకే ఇంత క్లీన్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్లో వేసిన క్లీనింగ్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి అనమాట, అప్పట్లో నేను వీడియో తీయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ మేము వాడంగా ఒక 3-4 ఇయర్స్ నుంచి మళ్ళీ ఇంత పట్టిందనమాట మడ్డ అనేది. సో అందుకని చెప్పి మీకు మళ్ళీ వీడియో చేసి పెడుతున్నానండి. ఫస్ట్ స్విచ్ బోర్డ్ చూసారు కదా చాలా క్లీన్ అయిపోయింది ఈజీగా. సో మీరు ఈ సోప్తో మీరు మొత్తం క్లీన్ చేశాక ఒక మెత్తటి క్లాత్తో మొత్తం వైప్ ఆఫ్ చేసేయాలండి. సో సబ్ అనేది మొత్తం పోవాలి కదా, ఫస్ట్ ఒకసారి వైప్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ కొంచెం లైట్గా తడుపుకొని కొంచెం అంటే
అంటే పిండేసేయాలండి. వాటర్ని పిండేసాక జస్ట్ తడిగుడ్డతో మళ్ళీ తుడిచేసుకోవాలన్నమాట. సో ఆ సబ్ అనేది మొత్తం మనకి పోయేంత వరకు విమ్ లిక్విడ్ అంతా. సో అప్పుడు మనకి నీట్ అనేది స్లిప్పరీ లేకుండా మంచిగా ఉంటాయండి. ఇంతవరకు అయితే మ్యాట్ ఫినిష్కి వచ్చాయి కదా, ఇప్పుడు మనకు గ్లాసీ ఫినిష్ ఎలా వేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. సో నేను మీకు చాలా కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి, బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ అనేది స్విచ్ బోర్డ్స్ అనేవి మీకే అర్థమవుతుంది. చాలా స్విచ్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకున్నానండి, ఒక హాఫ్ డే మొత్తం పట్టిందనమాట నాకు ఈ క్లీనింగ్కి. సో చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.